మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు కొత్త పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు సాగుదారులు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాగు వివరాలు తెలుసుకుని ప్రయోగాత్మక పంటలను సాగు చేస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు దంపతులు. డ్రాగన్ ఫ్రూట్ను ప్రధాన పంటగా పండిస్తూ అందులో అంతర పంటలుగా జామ, మొక్కజొన్న, మిరప, వేరుశెనగ సాగు చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ సేద్యంలో సత్ఫలితాలు సాధిస్తున్న సుమలత, రమేష్ దంపతులపై ప్రత్యేక కథనం మీకోసం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని బద్దిపల్లికి చెందిన ముడిపురుగుల సుమలత, రమేష్ దంపతులు ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటల సాగులో లాభాలు అంతంత మాత్రంగానే ఉండటంతో కొత్త పంటలు పండించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త పంటల సాగుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అందులో డ్రాగన్ ఫ్రూట్ పంట ఈ రైతు దంపతులను ఆకర్షించింది. ఒకసారి వేసుకుంటే 20 ఏళ్ల వరకు దిగుబడి వస్తుండటం, అంతర పంటలను సాగు చేసుకునే అవకాశం ఉండటంతో ప్రయోగాత్మకంగా 2020 సంవత్సరంలో పంట సాగు ప్రారంభించారు. 50 సెంట్లలో 27 పోల్స్ని ఏర్పాటు చేసుకుని కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి నారు మొక్కలను తెప్పించి నాటుకున్నారు. ప్రస్తుతం కాయ దిగుబడిని చూస్తూ రైతు దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట చూసి ఒక రైతు దగ్గరికి పోయిన అలా నెంబర్ తీసుకొని రైతు మంచిగా దిగుబడి వస్తుందని ఇక్కడ కరీంనగర్ కాడ రైతు దగ్గరికి పోయినా, అక్కడ పంట చూసి తెలుసుకున్న, రైతును తెలుసుకుంటే మంచిగా దిగుబడి ఉంటుంది కానీ పెట్టుబడి 5 లక్షల దాకా అవుతుంది అని చెప్పిండు రైతు. ఇక అయినా భయపడలేని అని అవి మళ్ళీ 3-4 మూడేళ్ళు పడుతుంది మనం పెట్టిన పెట్టుబడి రావాలంటే, అయినా పర్వాలేదని పెట్టిన, కొంత పెట్టిన, ఒక 50 సెట్లు పెట్టిన మొదలు. అది ఇప్పుడు 12 నెలలు అవుతుంది. మంచిగానే 3 సార్లు తెంపిన, కాయకు 100 తోటి అమ్మిన, ఇక్కడనే మన విలేజ్ వెళ్ళిన అమ్మిన. ఇక ఇప్పుడు అంతా ఎకరం వల్ల 500 పోల్ వేసిన, అంతా పెట్టిన. ఇప్పుడు ఒక పెట్టుబడి మాత్రం అవుతుంది ఎక్కువ. మళ్ళీ నాకు డ్రిప్కి అప్లై చేసిన ఎండాకాలంలో అది నాకు అత్తలేదు, నీళ్ళు పోస్తానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక రోజంతా వాడుతుంది వాటర్ పోయాలంటే, కొద్దిగా డ్రిప్పు రావాలని కోరుతున్నాను. అయితే దా చెట్లకు ఎరువు అవసరం నాకు. ఎరువు కొరకు ఇక షెడ్ కోళ్ళ షెడ్ వేసిన, వేసి అది ఒక బాచి తీసిన, తీసి ఇక మళ్ళీ కరెంటు లేకుండా కరెంటు ఇక జనరేటర్తో తీసిన. ఇక డీజిల్ ఖర్చులు అవి బాగా పెరిగిపోయినాయి. ఇక లైన్కు పైసలు కట్టినాం, ఇప్పటికీ 2,50,000 కట్టినాం కానీ లైన్ గుంతలేరు. లైన్ వస్తే మళ్ళీ పిల్లలు వేద్దామని అనుకుంటున్నాం. ఈ కోళ్ళసుల మంచిగా లాభం ఉన్నది అందుకే వేసిన. ఈ పత్తులు ఇట్లు వేస్తే ఏం దిగుబడి రాలేదు, తెగుళ్ళు వచ్చినాయి. ఇక అందుకని యూట్యూబ్లో చూసి, ఇది చూసి మా ఆయన తెచ్చిండు, మేమిద్దరం అనుకొని పెట్టుకున్నాం. ఇది దిగుబడి మంచిగానే వస్తుంది, కాకపోతే నీళ్లు పోసడానికి ఇబ్బంది అవుతుంది. డ్రిప్ గురించి కావాలని కోరుతున్నాము. లోన్ మన సబ్సిడీ సుద్ధా కొంచెం మాకు లోన్ ఇప్పేయాలని కోరుతున్నాము. పోలుకు 4 చెట్లు పెట్టినాం. ఇక నీళ్లు వాటర్ మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది, ఒక రోజు 2 రోజులు పడుతుంది ఇట్లా పోసడానికి. టైం అని జామ సుద్ధా పెట్టుకున్నాము, అంతర పంటనే పెట్టినాం. ఇది సుద్ధా మంచిగానే వస్తుంది మాకు. ఇవరకు అమ్మినాం సుద్ధా జామకాయలు 60-70 పోతుంది కిలోకు. సాగు ఆశాజనకంగా ఉండటంతో మరో ఎకరం విస్తీర్ణంలో 450 పోల్స్ని ఏర్పాటు చేసుకుని ఒక్కో పోల్కు 4 మొక్కలను నాటి పంట సాగు చేస్తున్నారు. డ్రాగన్లో అంతర పంటలుగా జామ, మొక్కజొన్న, మిరప, వేరుశెనగ సాగు చేస్తున్నారు. ఇవి కూడా మంచి దిగుబడిని అందిస్తున్నాయంటున్నారు.
అయితే పంట సాగుకు నీటి కొరత వేధిస్తోందని అధికారులు స్పందించి డ్రిప్ సౌకర్యాన్ని కల్పిస్తే సాగులో మరింత మెరుగైన దిగుబడులు పొంది లాభపడతామని చెప్తున్నారు ఈ సాగుదారులు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.